హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్నెమ్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే ఎంతో టేస్టీ అండ్ వెరీ సింపుల్గా అయిపోయే కొబ్బరి నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో చాలా బాగుంటుందండి, అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలేంటో చూసేద్దాము. సో ముందుగా అయితే మన దగ్గర ఉన్న కొబ్బరిని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే కనుక ఇలానే గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే పైన ఉన్న బ్రౌన్ పాట్ని తీసేసి ఓన్లీ వైట్ పాట్నే తీసుకోవచ్చు. కొంచెం దగ్గు ఆయాసం ఉన్న వాళ్ళైతే బ్రౌన్ పాట్ తీసేసి తీసుకోండి. సో దానివల్ల దగ్గు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. నేనైతే మొత్తంగా వేసి మిక్సీలో వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే తురుముకోవచ్చు. సో నేను కొంచెం కొబ్బరి ఎక్కువగా ఉందని చెప్పేసి మిక్సీ జార్లో వేసేసి ఈ విధంగా మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం పొడి పొడిగా వచ్చేలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయిలోకి ఒక కప్పు వరకు నువ్వులు వేసేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేయించుకోవాలి కదా అని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టి వేయించకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే నువ్వులు అనేవి లోపల వరకు వేగి పప్పు అనేది తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం బాగా రంగు మారేంత వరకు వేయించుకొని చిట్టుపట్లాడాలన్నమాట. అలా అంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులోకైతే ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని నెయ్యి కాగిన తర్వాత ఇందులోకైతే ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని అయితే క్వాంటిటీస్ కింద తీసుకోవాలి. మీ దగ్గర ఎంత కొబ్బరి ఉందో దాన్ని బట్టి అంత సైజ్ బౌల్ని తీసుకొని ఒక రెండు కప్పులు వచ్చేంత వరకు చేసుకోండి. సో నేనైతే ఈ బౌల్ తోటి రెండు కప్పుల కొబ్బరి తురుమైంది. ఇప్పుడు ఈ కొబ్బరిని కొంచెం సేపు నేతిలో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కొబ్బరి లడ్డు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా నేతిలో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాక ఇప్పుడు మనం కొబ్బరి తురుము తీసుకున్న గిన్నెతోటి రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చు, అంటే కరగబెట్టి వేసుకోవచ్చు, సారీ కరగబెట్టైనా వేసుకోండి. లేకపోతే ఇలా సన్నగా తురుముకొనైనా వేసుకోండి. నేను కొంచెం లావుగానే వేసాను కాబట్టి నాకు కొద్దిగా కరగడానికి టైం పట్టింది. మీరైతే సన్నగా తురుమైనా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వాటర్ తక్కువ వాటర్ వేసేసి కరగబెట్టైనా వేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపటికి బెల్లం అనేది కరిగి ఈ కొబ్బరి అంతా కూడా బెల్లంలో చక్కగా ఉడుకుతుంది. నాకైతే బెల్లం ఇంకా కరగలేదు, ఇంకొద్దిసేపు కరగాలి. ఇంకొక 2 మినిట్స్ తర్వాత చూసారంటే కొబ్బరి అనేది చక్కగా కరిగి దగ్గరగా అయి ఉడుకుతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడే అందులో కొన్ని యాలకులు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల యాలకుల పొట్టు అనేది సపరేట్గా కాకుండా అందులోనే గ్రైండ్ అయిపోయి మనకి ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి. అండ్ ఇప్పుడు కొబ్బరి అయితే బాగా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు అలాగే లాస్ట్లో ఫైనల్గా వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇంకొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లంలోంచి వచ్చే వాటర్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ అనేవి లేకుండా పాకంలాగా దగ్గరగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా అయితే సరిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్, కాకపోతే కొంచెం బెల్లం కరగడానికి మాత్రమే టైం తీసుకుంటుంది, కానీ మిగతాదంతా సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మన దగ్గర ఎక్కువ కొబ్బరి ఉంటే కనుక ఇలా చేసి పెట్టుకోండి. అండ్ హెల్తీ కూడా మనకి ఈ బెల్లం, కొబ్బరి, నువ్వులు. మనకి ఎక్కువగా పీరియడ్స్ టైంలో నడు నొప్పి అలాంటివి వచ్చినప్పుడు కూడా ఇవి తీసుకోవడం వల్ల నొప్పులు అనేవి రాకుండా, అండ్ మనకి రక్తహీనత బాధపడే వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ, సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం గోరువెచ్చగా అయినాక చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ విధంగా ఉండలా చుట్టుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు కాస్త మెత్తగా ఉంటుంది, కానీ కొంచెం చల్లారిన తర్వాత కాస్త గట్టిగా అవుతుంది. అప్పుడు తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ చెప్పాలంటే అసలు వేడి మీద మెత్తగా తినడానికి చాలా బాగుంటుందండి. వేడి మీద ఒకసారి తిని చూడండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే కొబ్బరి నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన వేలు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చి నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ.